సింగరకొండ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి మరియు మావూరి అభివృద్ధి కమిటీ వేలమూరిపాడుల సంయుక్త ఆధ్వర్యంలో వేమూమూరిపాడు గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా మంచి రంగురంగుల ముగ్గులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ జీవి సుబ్బారెడ్డి విచ్చేశారు. ఈ పోటీల్లో కొల్లి సుజాతకు మొదటి బహుమతి 7116 రూపాయలు, తిరుమల రెండవ బహుమతి 5116 రూపాయలు, మూడవ బహుమతి ఎం గాయత్రి 3116 రూపాయలు, నాలుగవ బహుమతి డి సింధు హర్షిత 2116 రూపాయలు, ఐదవ బహుమతి ఎం శ్రీలక్ష్మి 1116 రూపాయలు గెలుపొందారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్ఓ నిర్వాహకులు శాల్వలతో షీల్డ్లతో సత్కరించారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు కూడా అందజేశారు. ఇక వక్తలు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మన పండుగలు ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. ఇక మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండడానికి ఈ విధమైన పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అభినందించారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ మా ఊరు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గురు పోటీల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది అందరం కూడా పెద్ద పండుగ. ఈ పండుగ వాతావరణంలో అందరూ కలిసి ఒక చోట ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రోటరీ క్లబ్ వారికి మరియు వేలమూరుపాడు గ్రామ అభివృద్ధి కమిటీ వారికి మరియు ఈ వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతి పండుగ ఒకసారి లేకపోతే అని మనం ఊహించుకున్నట్టే ఈ మన సంస్కృతి సంప్రదాయాలు మన తర్వాత తరానికి అందు ఉండేవి కావు. ఇప్పుడు ఏవైతే అందరూ కలిసి పండుగ చేసుకుంటున్నామో అదేవిధంగా ముగ్గురు పోటీలు వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన పిల్లలకి కానీ మన రాబోయే తరాల వారికి మనం అందించినట్టు లెక్క. అవిగైనా లేకపోయినట్లయితే ఈ సంస్కృతి సంప్రదాయాలను మనం ముందు కొనసాగించలేము. కాబట్టి ఈ సాయంత్రం వేళ సరదాగా అందరూ కలిసి ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఈ గ్రామంలోని పెద్దలందరూ కూడా అక్క బాబాయ్ తమ్ముడు తాత అనుకుంటూ అందరూ మామూలు రోజులు అయితే ఎవరు పనుకోవాలి వెళ్తూ ఉంటారు, కానీ ఈ పండుగ రోజుల్లోనే అందరూ కలిసి ఉండడం అంతేనా?